పరం శాంతి. మధురమైన పిల్లలు, మీరంతా ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మిక స్థితిని, శక్తిని సాధన చేస్తూ ఉన్నారు. ఆత్మ అంటేనే పాయింట్ ఆఫ్ ఎనర్జీ, అనగా దివ్య ఆత్మ స్వరూపం. ఈ యొక్క అభ్యాసం చేసేటువంటి ఆత్మలు అతి కొద్ది మందే, గుప్పెడు మందే. అయినా బేహదు పిల్లలు విజయీ రత్నాలు. ఇలాంటి బేహద్ రత్నాలను బేహద్ బాపు తయారు చేస్తూ ఉన్నారు. బాపూజీ, మీ లోపల ఎటువంటి మిక్సియారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా బేహద్ జ్ఞానం చెప్తున్న కారణం వల్ల అన్ని పాజిటివ్ సంకల్పాల యొక్క శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యర్థ సంకల్పాలు అనేవి లేవు, సాధారణ సంకల్పాలు లేవు. ఎప్పుడు ఉత్సాహ ఉల్లాసంతో సంతోషంగా బేహద్ కళ్యాణానికి నిమిత్తంగా పవర్ఫుల్ సంకల్పాలను చేస్తూ ఉన్నారు. ఇక రెండో వైపు విశ్వంలోని ఆత్మలందరూ వ్యర్థ సంకల్పాలను, నెగిటివ్ సంకల్పాలను, సాధారణ సంకల్పాలను చేస్తూ అలసిపోయి ఉన్నారు. నిరాశ చెంది ఓడిపోయి కూర్చున్నారు. ఎందుకంటే వారి యొక్క సంకల్ప శక్తి క్షణభంగురమైనది. దీనితో ఖుషి కూడా క్షణికమే. వారి లోపల ప్రతి సెకండు భయమే ఉంటూ ఉంది. అనగా ఆసురీ శక్తి వల్ల వారి ఆత్మలు శక్తిహీనంగా అయినందున భయంగా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ బేహద్ పురుషార్థం చేసే పిల్లలు రోజు రోజుకు శక్తిశాలిగా అవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సెకండు మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకుంటున్నారు. పిల్లలైనా మీరు మీ యొక్క పంచతత్వాలనే వస్త్రంలో కూడా చాలా పరివర్తన చేసుకున్నారు. ఇప్పుడు ఇంక కొంచెం అటెన్షన్ పెట్టుకొనితే మీరు చేసేటువంటి విశ్వ పరివర్తన కార్యక్రమం తప్పకుండా పూర్తి అయ్యే తీరుతుంది. ఎందుకంటే మీ ఈశ్వరీయ శక్తి ఆసురీ శక్తులపైన విజయం పొందినది. అనగా వారి తమో ప్రధాన స్థితిని సతో ప్రధానంగా చేసేశారు. ఇప్పటికీ మీ శక్తులు వల్ల ఆసురీ శక్తులన్నీ బలహీనమైపోయినాయి. పిల్లలు, మీరందరూ పవర్ఫుల్ సంకల్పం ఇంకా దృఢంగా అందరూ కలిసి చేస్తూ ఉంటే పరివర్తన అనేది తప్పకుండా జరుగుతుంది. పరివర్తన సంకల్పంతో విశ్వ మహాపరివర్తన అనేది అవుతుంది. అందుకని పిల్లలకు బాపూజీ చక్కటి శిక్షణ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని పాటిస్తూ లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉంటే మీకు విజయం తథ్యం, విజయం లభించేదే ఉంది. లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేయటము అనగా దాన్ని అనుభూతి పొందటం, మీరు స్వయం ఆత్మలోపల ఫీల్ అవ్వటం, ఇంకా ప్రకాశమయ దేహంలో నేను పాయింట్ ఆఫ్ లైట్ గా ఉన్నాను అనేటువంటి స్వరూపాన్ని, శక్తిని, ప్రేమ కిరణాలను వ్యాపింప
చేస్తూ ఉండండి. ఇది విశ్వంలోని ఆత్మలందరికీ చేరటమే కాకుండా ప్రకృతి తత్వాలను కూడా పరివర్తన చేస్తుంది, ప్రకృతి పంచతత్వాలకు కూడా చేరుతుంది. కనుక మీరు ఈ ప్రపంచంలో దేన్ని చూసినా లైట్, ప్రకాశం ప్రతి ఒక్కరి లోపల, ప్రతి దాని లోపల పరం ప్రకాశ స్వరూపము, పరం లైట్ స్వరూపాన్ని చూసే అభ్యాసం చేయండి. అది కూడా చాలా ప్రేమగా లైట్ స్వరూపాన్ని, ప్రకాశ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం ప్రకాశమయం, దేదీప్యమానంగా ప్రకాశమే ప్రకాశము ఉంటుంది, విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై.